ना पेर मधु मलकेडकर आरटीवी నిన్న బీసీ ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తాం అధికారం ఇస్తే అనేటువంటిది అమిత్ షా గారు మాట్లాడారు నిన్న తెలంగాణలో. తర్వాత రెండు పార్టీలు నిన్న రెండు సెకండ్ లిస్టులు విడుదల చేశారు రెండింటిపైన. సెకండ్ లిస్టులో ఒక పేరు వచ్చింది కదా. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీది ఇవాళ విచిత్రమైన మానసిక స్థితి ఎట్లా అంటారా, మొన్నటిదాకా ఉన్న బీసీ అధ్యక్షుని తొలగించి ఇవాళ బీసీ సీఎం అంటున్నారు. మరి ఏం సందేశం ఇస్తున్నారో నాకు తెలియదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఓబీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలి అనే డిమాండ్ ఈ రోజు కాదు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం. కావాలంటే నేను ఫోటోతో సహా పంపిస్తాను. 2004 డిసెంబర్ 17 నాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాన్ని తాను వెంటబెట్టుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర పోయి గంటన్నరసేపు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఉండాలి, ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉండాలి. 2004 నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ పంపించాము కూడా, శాసనసభలో తీర్మానం చేసి పంపాము. మా పార్టీ తరఫున కూడా డిమాండ్ చేశాం, మా ప్లీనరీలో కూడా డిమాండ్ చేశాం, పెట్టండి, పెట్టరు. మూడవది, బీసీల జనగణన చేయరు. మరి వారికి ఎందుకు మనసు ఒప్పడం లేదో మాకు తెలియదు. మేము సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మా దగ్గర లెక్క ఉంది, ఈరోజు మా దగ్గర సంపూర్ణమైన లెక్క ఉంది రాష్ట్రంలో. వీఆర్ ఆల్ ఫర్ ఇట్. అది కూడా చేయరు. ఈ అన్నింటికి మించి నేను ఒకటి అడుగుతాను బ్రదర్, నరేంద్ర మోడీ గారు స్వయంగా బీసీ కదా, ఓబీసీ కదా ఆయన కూడా. మరి ఆయన ఓబీసీ అయిన తర్వాత ఈ 9.5 ఇయర్స్లో ఈ దేశంలోని బీసీల పరిస్థితి అంతా మారిపోయిందా? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆ జాతికి మొత్తం లాభం జరుగుతుంది అనుకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంకోటి, కులం కంటే గుణం ఖచ్చితంగా ముఖ్యం. మీరు బీసీ అవ్యుండక్కర్లేదు బీసీలకు లాభం చేయడానికి. ఈ దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులు పెట్టింది ఎవరు? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్. ఆయన బీసీ కాదే. కాబట్టి బీసీ సీఎం అయితే బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకోవడం కాదు. ఓబీసీ ప్రధానమంత్రి అయ్యారు, దేశం మొత్తంలోని ఓబీసీలకు లాభం అయిందా? రాష్ట్రపతి గారు గిరిజన మహిళ, మొత్తం మీరు దేశంలోని మహిళలందరికీ, గిరిజనులందరికీ లాభం జరిగిపోయిందా? ఒక వ్యక్తికి పదవి వచ్చినంత మాత్రాన సంతోషం జరుగుతుంది. నేను కాదను సంతోషపడతారు, అవును మావాడు ఉన్నాడు అక్కడ అనుకుంటారు, కాదంటలేదు నేను. కానీ కులం కంటే గుణం ముఖ్యమని ఎందుకంటున్నా అంటే, ఏ కులమైనా ముఖ్యమంత్రిది, ఆయన మీ కోసం ఏం చేస్తున్నాడు, ఏం పథకాలు తెస్తున్నాడు, ఆ పథకాల ద్వారా ఏం లాభం జరుగుతుంది? ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు, ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, 30,000 కోట్ల సంపద సృష్టించింది కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ఫిషరీస్ మీద ఖర్చు పెట్టి 30,000 కోట్ల సంపద సృష్టించింది కేసీఆర్. ఇవాళ నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద కంట్రీ తెలంగాణ, నెంబర్ వన్ స్టేట్. ఆ మత్స్య సంపద ఎవరికి పోయింది మొత్తం? ఈ రాష్ట్రంలోని ముదిరాజులకు 70% మంది, 30% గంగపుత్రులకే పోయింది కదా. అంటే అందుకే నేనేమంటున్నాడు, పదవి కంటే పథకం జాతి ఉద్ధరణ. ఇప్పుడు రామ్ మనోహర్ లోహియా గారు, జయప్రకాష్ నారాయణ గారు, వారి కులం ఏందన్నది కాదు కదా, వారు ఏ విలువలకు నిలబడ్డారు, ఏం పని చేశారు అది చూడాలి కదా. సో ఇంకోటి, ఇక్కడ నాకు ఇంకో కుట్ర కూడా కనబడుతుంది ఇందులో. బీసీ సీఎం అని చెప్పాము కానీ బీసీలు ఎత్తుకోలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకరికి ఇస్తాము, రేపటి లవ్ డిపాజిట్లు పోతాయి, మళ్ళీ ఆ నెపం బీసీల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకుంటాను. నెక్స్ట్ మీరే